కొంచెం ఆపండి ఆపండి ప్లీజ్. अर्जुन, अनु, తాతగారింటికెళ్తున్నామా? నాన్న ఎందుకమ్మా నాన్నగారి బట్టలు పెట్టడం లేదు? నాన్నగారు రావడం లేదా? చెప్పమ్మా, నాన్న రావడం లేదా? చెప్పమ్మా. ఇప్పుడు నోరు మూసుకోలేదో డబ్బులు తింటావు. चित्रा, चित्रा, चित्रा आगो, चित्रा आगो, चित्रा प्लीज आगो, चित्रा प्लीज ने चेप्पेदी विनु, चित्रा चित्रा प्लीज ना माट विनु. బయటకు వచ్చారు అందరూ. మొదటి రోజే చెప్పారు కదా, నోరు మూసుకొని ఎవరి పనులు చూసుకుంటారా? పోండియా ప్లీజ్. చిత్రవండి చిత్ర, నేను చెప్పేది విను, నేను చెప్పేది విను ప్లీజ్. నాకేం చెప్పక్కర్లేదు. జస్ట్ వెయిట్ 1 minute. నో శేఖర్, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. అట్లావండి, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నిజంగా చెప్తున్నాను. అబద్ధం ఆడకండి, నేను నా కళ్ళారా చూశాను. మీకు ఇక మీదట నా అవసరం లేదు. ఇంకెవరో ఉన్నారు. నేను నా పిల్లలతో వెళ్తాను. రా చిత్ర. నో శేఖర్. చిత్ర, నేను చెప్పేది విను. చిత్ర, చిత్ర ప్లీజ్, ప్లీజ్ చిత్ర, చిత్ర ఇంటికి రాను. చెప్తాను ఇంటికి. వీల్లేదు, నేను ఆ ఇంట్లో ఇక మీద అడుగు పెట్టను. నువ్వు ఊహించినట్టు కాదు. మరి మీ జీవితంలో ఇంకొక అమ్మాయి లేదని చెప్పండి. చెప్పండి శేఖర్. ఇంటికి రా. చెప్పొద్దు, ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. ఇంకొక అమ్మాయి లేదని చెప్పండి. చెప్పండి శేఖర్. ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టు అమ్మాయి కాదు, పాప. నీ పాప అంజలి. ఏ అంజలి? మన అంజలి. లేదు, చావలేదు, బతికే ఉంది. అంజలియా? ఎక్కడ? నేను నమ్మలేను. ఎక్కడ శేఖర్? నేను నమ్మలేను. ఎక్కడ శేఖర్? అంజలి కొళ్ళు బాగలేదు. లేదు, నేను నమ్మలేను. ఎక్కడుంది? నేను అంజలి చూడాలి, నేను అంజలి చూడాలి. ఎక్కడ? ఎక్కడ అంజలి? నువ్వు చూసి తట్టుకోలేవు. లేదు, నేను అంజలిని ఇప్పుడే చూడాలి, ఇప్పుడే చూడాలి. నేను అంజలిని నేను చూడాలి. అంజలి అమ్మా అమ్మా అంజలి ఇదిగో అమ్మా అంజలికి పుట్టినప్పటి నుంచి మెదడు పెరుగుదల తక్కువ. అంజలి పుట్టినప్పుడే పోయిందని ఎందుకు అబద్ధం చెప్పారు? చిత్ర కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు. అంజలి గురించి నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? చెప్పండి ప్లీజ్. అంజలి ఎందుకు ఇలా ఉంది? దానికేమైంది డాక్టర్? అంజలికి పుట్టినప్పుడే మెదడుకి సంబంధించిన వ్యాధి ఉంది. నిజమా? పుట్టిన అరగంట వరకు తను ఏడవలేదు. 48 గంటలు రెస్పిరేటర్లా ఉంది. 4 రోజుల తర్వాత ఆ బిడ్డ బ్రతుకుతుందని మేమెవ్వరూ ఊహించలేదు. కాంప్లికేటెడ్ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఆ పరిస్థితిలో నీకో బిడ్డ పుట్టింది, ఆడపిల్ల. కానీ ఆ బిడ్డకు మెదడు పెరుగుదల సరిగ్గా లేదని చెప్పి 4 రోజుల తర్వాత నీ దగ్గరకు వచ్చి ఆ బిడ్డ చనిపోయిందని చెప్పాలా, లేక ఆ 4 రోజుల వేదన నీ దగ్గర దాచిపెట్టాలా అని శేఖర్ని అడిగాను. చిత్రకి నిజాన్ని తట్టుకునే శక్తి ఉందా అని ఆయన అడిగారు. బహుశా లేదేమో అన్నాను. అయితే చెప్పొద్దన్నారు. అంజలి 4 రోజుల తర్వాత ఎలా బ్రతికిందనేది ఇంకా మాకు అర్థం కాలేదు. ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్. ఆ తర్వాత కూడా ఈ రోజా రేపా అనేలా ఉండేది. ఈ మధ్యనే 6 మాసాలుగా హాస్పిటల్ సపోర్ట్ లేకుండా స్వయంగా డాక్టర్ షీలా కేర్లో ఉంటుంది. అంజలి బ్రతకడానికి కారణం దైవానుగ్రహం అని చెప్పచ్చు, లేదా మన అదృష్టం అని చెప్పచ్చు. కానీ నన్ను అడిగితే అంజలి ఫాదరే కారణమని చెప్తాను. ఈ 2 సంవత్సరాలుగా డైలీ 4 గంటల సేపైనా ఆ పిల్లతో గడుపుతారు. ఆ పిల్ల మెడికల్ సపోర్ట్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. వీటన్నిటికంటే నమ్మకం, అంజలికి ఏమీ కాదనే నమ్మకం. ఆ పిల్ల బ్రతకడానికి కారణం మేమెవ్వరం.